సికింద్రాబాద్లో డాక్టర్స్ డే పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బౌద్ధనగర్ డివిజన్ అశోక్ నగర్లో ఘనంగా నిర్వహించారు. ఏఐపీసీ సికింద్రాబాద్ అధ్యక్షుడు కార్తీక్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంకు ఏఐపీసీ అధ్యక్షుడు డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదం సంతోష్ కుమార్, దాడిగా సందీప్ రాజ్, నోముల ప్రకాష్లు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా సమయంలో కాలంలో వైద్య సేవలు అందించి ఎంతో మంది ప్రాణాలను వైద్యులు కాపాడారని అన్నారు. డాక్టర్స్ డే సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు అభినందనీయమని పేర్కొన్నారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని తెలిపారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత వచ్చి రక్తదానం చేశారని తెలిపారు. ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా ఆల్ ఇండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ సికింద్రాబాద్ చాప్టర్ అధ్యక్షుడుగా కార్తీక్ గారు నిర్వహించిన వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంప్ లో మేమందరం పాల్గొని అది మా అదృష్టమని భావిస్తా ఉన్నాము. బ్లడ్ డొనేషన్ అనేది, రక్తదానం అనేది మానవుడు చేసే అన్నిటికన్నా ముఖ్యమైన దానం ఇది. అండ్ పక్కకి గాంధీ హాస్పిటల్ లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఉందో, నిరుపేద కుటుంబాలకి ఏదైతే ఒక ఆశా జ్యోతి అది గాంధీ హాస్పిటల్, అటువంటి హాస్పిటల్కి ఈరోజు కలెక్ట్ చేసిన బ్లడ్ అంతా కూడా, రక్తం అంతా కూడా అక్కడ వాళ్ళకి బ్లడ్ బ్యాంక్ కి మేము డొనేట్ చేయడం జరుగుతూ ఉంది. ఇటువంటి కార్యక్రమము ఈ డాక్టర్స్ డే సందర్భంగా మన సికింద్రాబాద్ చాప్టర్ లా ఈ బౌద్ధ్ నగర్ డివిజను వాళ్ళందరూ కూడా, ఇది ఆర్గనైజ్ చేసిన అందరు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యేకంగా ఇది నిర్వహించిన లింగారెడ్డి గారు, నాగేష్ గౌడ్ గారు, చక్రధర్ గారు, బబ్లు గారు, కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి గారు గాంధీ హాస్పిటల్ నుండి పూర్తిగా దీని ఈ కార్యక్రమానికి వాళ్ళు సహకరించారు. శుభాకాంక్షలు. ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా బిధాన్ చంద్ర రాయ్ అని చెప్పి వెస్ట్ బెంగాల్ రెండవ ముఖ్యమంత్రి, అతను చేసిన సేవలకు, వైద్య రంగానికి చేసిన సేవలకు జూలై 1st డాక్టర్స్ డే జరుపుకుంటున్నాం మనము. ఈరోజు రక్తదానం గాంధీ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో మేము ఇది జరుపుతున్నాము. ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే కోవిడ్ టైంలో డాక్టర్స్ ఎంతో మంది చాలా ముందుకొచ్చి అందరు ప్రాణాలు కాపాడారు. వాళ్ళు యాక్చువల్లీ రియల్ హీరోస్. సో వాళ్ళు కూడా సేవ చేస్తూ వాళ్ళు కూడా ప్రాణాలు వదలడం జరిగింది కోవిడ్ టైంలో. సో వాళ్ళకు ఒక కృతజ్ఞతగా ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ ఇది, ఈ ప్రోగ్రామ్కి సహకరించిన అందరికీ చాలా 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 థ్యాంక్స్. ముఖ్యంగా శ్రవణ్ కుమార్ రెడ్డి అన్న గారికి, ఆయన స్వతహాగా డాక్టర్. సో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. అశోక్ నగర్లో సికింద్రాబాద్ ప్రొఫెషనల్ కాంగ్రెస్ అధ్యక్షులు మోతే కార్తీక్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా తెలంగాణ ప్రొఫెషనల్ కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, అశోక్ నగర్లో డాక్టర్స్ డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానికులు, యువకులు భారీ ఎత్తున పాల్గొని రక్తదానం చేసి సాటి మనిషికి మేమున్నామనే ఒక భరోసా ఇచ్చేటట్టు ఆ విధంగా బ్లడ్ డొనేషన్ చేస్తుంటూ, ఈ బ్లడ్ డొనేషన్ వల్ల తెలియని ఎంతో మందికి అవసరానికి రక్తం అంది, ప్రాణాలు కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. యువకులు కానీ, ఆరోగ్యవంతులు ఎంతమంది ఉన్నా సరే ఇట్లాంటి అద్భుతమైన కార్యక్రమానికి ముందరకు వచ్చి రక్తదానం చేయాల్సిందిగా కోరుతున్నా. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు కార్తీక్ గారికి, స్థానికులైన లింగారెడ్డి అన్న గారికి, కృష్ణారెడ్డి అన్న గారికి, చక్రం గారికి, రాజేందర్ గారికి, అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ కార్యక్రమాన్ని ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషిస్తూ ధన్యవాదాలు.